ఢిల్లీలో కిడ్నాప్ అయిన పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ ఆచూకీ ఇంకా దొరకలేదు. ఓలా క్యాబ్ డ్రైవర్ అతన్ని ఎక్కడ దాచాడు, తాజాగా ఏం డిమాండ్ చేస్తున్నాడు అన్నది తెలియడం లేదు. ఢిల్లీ పోలీసులు 15 బృందాల్ని రంగంలోకి దించినట్టు చెప్పినా ఇంతవరకు ఎలాంటి క్లూ దొరకపోవడంతో కుటుంబ సభ్యుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. అటు కిడ్నాపర్ జాడ తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓలా ప్రతినిధులకు కిడ్నాపర్ ఫోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిడ్నాపర్తో పోలీసులు సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలోనే ఉన్న శ్రీకాంత్ బాబాయ్ నారాయణ గౌడ్ ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. అటు కేసు విచారణ కోసం తెలంగాణ నుంచి అక్కడికి వెళ్లిన ఏసీపీ రాహుల్ అక్కడి పోలీసులతో మాట్లాడి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకుంటున్నారు. శ్రీకాంత్ గౌడ్ ను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ ఎవరో ఇంతవరకు ఫోటో కూడా బయటకు రాలేదు. ఓలా సంస్థలో డ్రైవర్ గా చేరేందుకు అతను సమర్పించిన డాక్యుమెంట్లన్నీ నకిలీవే. గతంలో 4-5 సార్లు ఇదే తరహాలో దొంగ పత్రాలతో క్యాబ్ నడిపేందుకు అప్లై చేసినా పర్మిషన్ రాలేదు. ఈసారి ఓలా ఎంట్రీ పాస్ దొరకగానే ప్లాన్ అమలు చేశాడు. ఈ నెల 4వ తేదీన విధుల్లో చేరి 2 రోజులుగా కిడ్నాప్ కి పాల్పడ్డాడు. దురదృష్టవశాత్తు ఆ డ్రైవర్ ప్లాన్ కి డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ చిక్కడం కలకలం రేపింది. కిడ్నాప్ తర్వాత క్యాబ్ ను చోట వదిలేసిన డ్రైవర్ తర్వాత శ్రీకాంత్ ను ఎక్కడికి తీసుకెళ్లాడో అంతు చిక్కడం లేదు. ఈ కేసు ఛేదించేందుకు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా అలర్ట్ చేశారు. చెక్పోస్టుల వద్ద సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. శ్రీకాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు ఏ సెల్ టవర్ పరిధిలో ఉందన్న విషయాలన్నీ ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో కిడ్నాప్ అయిన పీజీ వైద్య విద్యార్థి శ్రీకాంత్ గౌడ్ది గద్వాల్లోని మోమిన్ మామళ్ళ కుమారుడు కిడ్నాప్ విషయం తెలిసి ప్రస్తుతం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన ఉన్నారు. ప్రభుత్వం సాయం చేసి ఎలాగైనా తమ బిడ్డను కాపాడాలని వేడుకుంటున్నారు. అటు ఈ విషయంపై ఓలా యాజమాన్యం నోరు మెదపడం లేదు. క్యాబ్ డ్రైవర్ ప్యాసింజర్స్ ను కిడ్నాప్ చేసిన విషయంపై ప్రీత్ విహార్ పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ పై ఫిర్యాదు చేయడం మినహా మిగతా సమాచారం ఏది వాళ్ల దగ్గర లేకపోవడంతో నిందితుణ్ణి పట్టుకోవడం కష్టంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ సహా అన్ని ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించిన ఓలా సిబ్బంది గుర్తించకపోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇక ఢిల్లీలో కిడ్నాప్ అయిన పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అసలు ఈ కేసు మిస్టరీ ఎప్పుడు వీడబోతోంది, ఇంకా డీటెయిల్స్ ఏం తెలియలేదు, కిడ్నాప్ కు సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ పోలీసులు? కిడ్నాపర్ సంబంధించిన లొకేషన్ తాము కొంతవరకు గుర్తించినట్టుగా సమాచారం చెప్తా ఉన్నారు. పోలీస్ వర్గాల నుంచి దాదాపుగా అత్యున్నత స్థాయిలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో పాటుగా ఏసీపీలు అలాగే డీసీపీలంతా కూడా పూర్తి స్థాయిలో ఇదే పనిలో అడుగుతున్నాం. ఢిల్లీ పోలీసు శాఖకు సంబంధించిన దాదాపుగా 30 మంది సీనియర్ అధికారులు, 200 మంది వరకు సిబ్బంది కూడా ఇదే గాలింపు చర్యలో 3 రోజులుగా నిమగ్నమైన సమాచారం అయితే పోలీసు వర్గాలు అందజేస్తా ఉన్నారు. అయితే పోలీసులకు ఫిర్యాదు అందింది, పోలీసులు తమ కోసం వెతుకుతున్నారని తెలిస్తే కనుక కిడ్నాపర్ శ్రీకాంత్ కి ఏమైనా హాని తలపెట్టే అవకాశం ఉందన్న అనుమానం కోణంలోనే కొంత జాగ్రత్త పాటిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ద్వారాను అలాగే ఓలా క్యాబ్ యాజమాన్యం ద్వారా ఇప్పటికే కిడ్నాపర్ తో వారు సంప్రదింపులు ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కొంత అనుమానంతో పోలీసులను సంప్రదించి ఉంటే కనుక తాము ఎక్కడ దొరికిపోతామన్న అనుమానంతో ఉన్న కిడ్నాపర్ లు నెమ్మదిగా ఓలా యాజమాన్యంతో వారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారి లొకేషన్ సంబంధించి శ్రీకాంత్ క్షేమ సమాచారం సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు శ్రీకాంత్ క్షేమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది, కానీ వారి బందీలో ఉన్నంత సమయం కూడా తాము జాగ్రత్త పాటించాల్సిన విషయాన్ని పోలీసులు చెప్తా ఉన్నారు. దాదాపుగా 3.5 రోజులుగా జరుగుతున్న ఈ చేదింగ్ ఈ రోజు సాయంత్రానికి కానీ మరొక రోజులో ముగిసే అవకాశం ఉందన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. క్యాబ్ డ్రైవర్ కి సంబంధించి క్యాబ్ యాజమాన్యం దగ్గర డ్రైవర్ ఉంచిన పత్రాలన్నీ కూడా నకిలీవి అయ్యాయని తెలియడంతో అతని గత ఫోన్ రికార్డులను పూర్తిగా విశ్లేషించిన పోలీసులు క్యాబ్ డ్రైవర్ కి సంబంధించి కొంతమంది సన్నిహితుల్ని ఇప్పటికే విచారించడం జరిగింది. ఓలా క్యాబ్స్ లోనే పనిచేస్తున్న మరొక డ్రైవర్ ని కూడా వారు మొన్న సాయంత్రం పూర్తి స్థాయిలో విచారించారు. అతని ద్వారా లభించిన మరికొన్ని ఆధారాలు అలాగే అతని బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డు ఆధారాలకు సంబంధించి కొంత ఆయన కుటుంబ సభ్యుల వివరాలు కూడా తెలుసుకోగలిగారు. కాబట్టి కిడ్నాపర్ ని పట్టుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు. శ్రీకాంత్ ని క్షేమంగా విడిపించడం మాత్రమే తమ ప్రధాన్యతగా చూస్తున్నామన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.